హాయ్ హాయ్ మీ పేరు ప్రణీత బిగ్ బాస్ చూస్తారా ఆ చూస్తాం బాగా రెగ్యులర్గా ఆ చూస్తాం ఓకే మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్లో మీకు బాగా ఇష్టమైన లేవు ఈ సీజన్లో అయితే అభిజిత్ అండ్ గంగవ్వ ఎందుకంట అంటే గంగవ్వ ఏమో ఆ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇష్టము అభిజిత్ జెన్యున్గా ఉంటాడు ప్లస్ మైండ్ గేమ్ ఆడతాడు కాబట్టి ఇష్టం రోబో గేమ్లో గెలిచారని మామూలుగానే ఇష్టం తను ఫస్ట్ నుంచి ఆ గేమ్ ముందు నుంచే తన ఆట కానీ అంత బాగుందని ఓకే ఈ మరి టాస్క్ చూస్తారు టాస్క్లో ఈ టాస్క్లో మీకు బాగా నచ్చిన టాస్క్ ఇప్పటి వరకు అయితే ఆ రోబో గేమ్ వచ్చింది కానీ వాళ్ళంతా చెడగొట్టే లాస్ట్కి బాగానే ఉంది మొన్న అయిన టాస్క్ కాయిన్స్ టాస్క్ కాయిన్స్ టాస్క్ కూడా బాగానే ఉంది ఓకే అండ్ ఇప్పుడు గంగవ్వ అనేవాడు కొంచెం ఏజ్ పర్సన్ కదా తను హౌస్లో ఉండడం కరెక్టా కాదా కరెక్టే ఎందుకంటే రోబో గేమ్లో చూస్తే తను అభిజిత్ చెప్పింది వెంటనే గ్రాస్ప్ చేసింది వెళ్ళి అలా యాక్ట్ చేయడం అదంతా తనకు అంతా మొత్తం క్లారిటీ ఉంది అర్థమైంది ఫిజికల్గా ఆడలేరు కానీ మెంటల్గా మైండ్గా మొత్తం క్లారిటీ ఉండే బిగ్ బాస్ హౌస్లో బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పటికైతే గంగవ్వ అభిజిత్ నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అంటే ఇప్పుడు సోహెల్ మెహబూబ్ అట్లా ఎందుకు ఏమి నాకు నచ్చలేదు అంతే వాళ్ళ యాటిట్యూడ్ అంతా ఏదో ఒకటి ఉంటుంది కదా సోహెల్లే తన లాంగ్వేజ్ కానీ అదంతా నచ్చదు నాకు అంత బిగ్ బాస్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఇప్పటికైతే అభిజిత్ అనుకుంటున్నా ఓకే వాళ్ళ యాటిట్యూడ్ బట్టి చేంజ్ అవ్వచ్చు ఓకే దేవి గారు బయటకు వెళ్ళిపోయారు కదా యాక్చువల్లీ ఆవిడ బాగా ఆడారు ఆవిడ ఒక యాంకరింగ్ నుండి వచ్చి కూడా ప్రతి టాస్క్ కూడా బాగా చేశారు సో ఆవిడ వెళ్ళిపోవడానికి కారణం అంటే ఆడియన్స్కి తన మరీ రూట్ సైడ్ చూపించేసింది అంటే కళ్యాణితో మాట్లాడేటప్పుడు కానీ నేను మాట్లాడినాను అట్లా రూట్ సైడ్ చూపించేసరికి కొంచెం కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను నేనైతే బిగ్ బాస్ హౌస్కి మనం వేస్తున్నదే జనరల్గా ఓట్లు వేస్తారు కదా ఓటింగ్ కాకుండా ఎలిమినేట్లో బిగ్ బాస్ ఓన్ డిసిజన్ తీసుకుంటారని కొంతమంది అంటారు దానికి మీరేమి నేనైతే ఓటింగ్ బేస్డే అనుకుంటున్నా అలా అయితే దేవి గారికి ఎక్కువ ఓటింగ్ ఉన్నాయి ఏమో మరి నేనైతే ఓటింగ్ బేస్డే దేవికి తక్కువ వచ్చినాయేమో అనుకుంటున్నా ఓటింగ్ అయితే కరెక్టే ఎందుకంటే రియాలిటీ షో కదా అది ఓటింగ్ బేస్డే ఉంటుంది అని నా ఫీలింగ్ స్క్రిప్టెడ్ అంటారు కానీ అందరూ బట్ నేనైతే రియాలిటీ షో అనే నమ్ముతున్నా ఓకేనా హాయ్ హాయ్ మీ పేరు తీర్థన బిగ్ బాస్ చూస్తుంటారా ఎస్ డైలీ ఆహా ఎలా ఉంది నైస్ మీకు బాగా నచ్చిన వాళ్ళు లాస్యా ఎందుకు తను నచ్చుతుంది అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ గేమ్ బాగా ఆడుతుంది యాక్చువల్లీ లాస్యా ఫస్ట్లో 2 వారాలు ఆడారు కానీ ఇప్పుడు కొంచెం తగ్గించారు సో దానికి మీరేం ఐ డోంట్ నో అది హౌస్లో ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో నాకే యాక్చువల్లీ గంగవ్వ తెలుసు కదా గంగవ్వ గారు ఏజ్ అయిపోయింది ఇప్పుడు ఆవిడ బయటికి వచ్చేయడానికి ఎక్కువ మంది ప్రిపరెన్స్ చేస్తారు మిమ్మల్ని అడిగితే ఏమంటారు నో తను ఉండాలి అండ్ ఓల్డ్ మ్యాన్స్ అంటే ఇప్పుడు చాలా తక్కువ చూస్తున్నారు కానీ వాళ్ళు తను విన్ అవుతుందేమో అని నాకు కూడా ఉంది అవునా మరి టాస్క్లో అయితే ఏం పార్టిసిపేషన్ లేదు కదా ఎలా విన్ అవుద్ది అనుకుంటా ఏమో ఓట్స్ చేస్తారేమో ప్రజలు దేవి గారు తెలుసా దేవి గారు బయటికి వెళ్ళిపోయారు ఆవిడ కూడా స్ట్రాంగ్గా ఆడారు కానీ ఎందుకు వెళ్ళిపోయారంట ఏమో నేను 2 వీక్స్ నుంచి చూడట్లేదు ఇప్పుడు చూస్తున్నాను బిగ్ బాస్ ఓటింగ్ వేశారా యా హారికకి వేసాను ఒకసారి సెకండ్ వీక్లో వేసాను యాక్చువల్లీ ఎలిమినేట్స్ అనేవి మనం వేసే ఓట్లు కాకుండా బిగ్ బాసే నిర్ణయిస్తాడనేసి బయట టాకు దాని గురించి మీరు ఏమంటారు నో అది ఓటింగ్ వల్లనే అవుతుంది నిజంగా నిజంగా కాదంటారు బయట ఏమో మరి అది నాకు తెలియదు అండ్ అఖిల్ అభి మోనల్ వాళ్ళ మధ్యన లవ్ ట్రాక్ నడుస్తుంది కదా ఇది అనేది ఒక వేస్ట్ మ్యాటర్ అని చాలామంది అంటారు అంటే ఫ్యామిలీతో చూస్తుంటారు కదా వాళ్ళ మధ్యన లవ్ ట్రాక్ నడవడం వేస్ట్ అని అంటారు అది ఓల్డ్ ఉన్న వాళ్ళు అంటారు మీరైతే ఏమంటారు సారీ నేను చెప్పలేను అది అది నాకు తెలీదు నేను చెప్పలేను నచ్చిందా నచ్చలేదా నో నాకు నచ్చదు చాలా మందికి నచ్చలేదు సో అది మీకు నచ్చిందా లేదా అని చెప్తా నో అది నాకు నచ్చదు అదైతే వేస్ట్ కదా వేస్ట్ అఖిల్ అభిజిత్ మోయల్ వీళ్ళ మధ్యన ఒక ట్రాక్ నడుస్తుంది సో ప్రతి సీజన్లో ఒక లవ్ ట్రాక్ని తెస్తూ
దాన్ని అంటే షోని పాపులర్ చేయాలని అనుకుంటారని బైట్ టాక్ దీని గురించి మీరు అంతే పక్కా అట్లనే ఎందుకంటే యూత్ కూడా కనెక్ట్ అవుతారని అట్లా చూపిస్తారు దానివల్ల నో యూజ్ అంటారు కొంతమంది అంటే పెద్దవాళ్ళకి అది నచ్చదు యూత్ అయితే కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఫ్యామిలీతో చూస్తారు కదా ఫ్యామిలీతో మీ పేరెంట్స్తో చూస్తారు అలాంటప్పుడు వాళ్ళు కిస్ చేసుకోవడం హగ్ చేసుకోవడం ఉండాలి కదా ఏదో ఒకటి ఉండాలి కదా స్పెషల్ చూడడానికి ఇంకా అట్లా లాస్ట్ టైం రాహుల్ పురాణమీ ఎట్లయితే కనెక్ట్ చేసారు అట్లా ఒకరిని పంపించేసి ఒకరు ఫీల్ అయినట్టు ఎట్లా వాళ్ళనే పోర్ట్రే చేస్తూ చూపించారు ఇది అట్లనే చేస్తున్నారు అంటే నీ ఉంటుంది పేరెంట్స్తో మీరు చూసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యారా అదేం లేదు జనాలు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వరు అవుతారేమో ఒక ఎవరి ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఉంటుంది ఈరోజు సాటర్డే కదా సో ఈరోజు ఎలిమినేట్ ఈరోజు ఎలిమినేట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ అభిప్రాయం అదే స్వాతి దీక్షిత్ అంటే తను కొత్తగా వచ్చింది కదా అనుకుంటున్నాను కొత్తగా వచ్చిందని వెళ్ళిపోమంటారా అంటే ఎవరు ఇప్పటికి కనెక్ట్ అయ్యి ఉండదు కదా అన్వికే కదా అయింది వచ్చి సో నేను తను వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను అంతే మీరు మీరు ఒకవేళ ఎలిమినేట్ చేయాలనుకుంటే అదే మీ ఛాన్స్ వస్తే ఎలాంటి వాళ్ళు నేనా మెహబూబ్నే చేస్తా ఎందుకు తన ఫిజికల్ తప్ప అంటే గేమ్ ఏమో నాకు అట్లా కనిపించలేదు ఏమి ఆడినట్టు సో ఫిజికల్గా అరుస్తుంటారు కొంచెం థ్యాంక్ యూ